ఇవాళ మీరు ఫీజు రీయింబర్స్ అంటున్నారా, తల్లుల ఖాతాలో వేస్తున్నారు, తల్లులు తిరిగి ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ డబ్బులు ఇస్తా ఉందా? ఇవాళ మీరు ఏ కార్యక్రమం సక్రమంగా ఫీజు నాశనం అయిపోయింది. ఇవాళ అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పడకలేదు. అందుకనే ఇవాళ మీ పట్ల అందరూ అసహనంగా ఉన్నారు, మీ పట్ల డిస్కంటెంట్ తో ఉన్నారు. అది మేము అమరావతి రాజధానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్రలను అదే విధంగా రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని మూడు మాట్లాడతారా? కనీసం రైతుల్ని పరామర్శించేటటువంటి దమ్ము కూడా మీకు లేదు. అక్కడ పోయేటటువంటి ఆ దమ్ము లేదు, మీకు ఆ ధైర్యం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశానికైనా మూడు రాజధానులు ఉన్నాయి, అక్కడే అర్థం అవుతుంది. మీరు పిచ్చి తొక్కులకి అని చెప్పండి. రామకృష్ణ గారు ఒక నిమిషం ఆగండి, మీరు వేణుగోపాల్ గారు చెప్పండి. మూడు ప్రాంతాల అభివృద్ధి అని మీరు మేనిఫెస్టోలో పెట్టండి. అరే ప్రపంచంలో మూడు ప్రాంతాల అభివృద్ధి వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు మీరు రాజధాని విశాఖపట్నం అంటే జనసేన నాయకులు మాట్లాడండి. మీరు శాసన రాజధాని ఏమో అమరావతి అంట, ఏమిటి పిచ్చి ప్రతిపాదన? వేణుగోపాల్ గారు ఇందాక మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, జనసేన నాయకులు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం రామకృష్ణ గారు. అభివృద్ధి కూడా కావాలి, సంక్షేమం ఒక్కటే సరిపోదు అని చెప్పి చెప్పారు వేణుగోపాల్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీరు వక్రీకరిస్తూ మాట్లాడుతా ఉన్నారు. తప్పకుండా కరెక్ట్ చేసుకోండి. అభివృద్ధి లేదు, కొత్త ఫ్యాక్టరీలు లేవు, కొత్త ఇండస్ట్రీస్ లేవు. జగన్మోహన్ సంక్షేమ కార్యక్రమాలు ఏకవచనం వద్దు, ఏకవచనం వద్దు వేణుగోపాల్ గారు. శ్రీలంక ఏకవచనం వేణుగోపాల్ గారు, అభివృద్ధి లేకుండా, ఆదాయాలు లేకుండా, ఆదాయ వనరులు లేకుండా కాబట్టి మళ్ళీ మాకు తిరిగి ప్రజలు ఓటేస్తారు. వేణుగోపాల్ గారు సరిగ్గా వినండి, ఆదాయపు వనరులు లేకుండా పోకుండా ఒక సంక్షేమమే చేస్తే తప్పకుండా ఏ రాష్ట్రం అయినా అదే గతి పడుతుంది. అందులో మొహాటం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మంచిని తీసేసి మీరు వక్రీకరిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా వాళ్ళకి ఆదాయం పెంచుకోవాలి తప్పకుండా. ఆదాయం పెంచడానికి వైసీపీ ఏం చేసింది? ఒక మద్యం షాపులు తప్ప కొత్త ఆదాయం అంటూ ఏం లేదు. మనం చూస్తూనే ఉన్నాం గత 3.5 ఏళ్లుగా కొత్త ఇండస్ట్రీ వచ్చిందా, కొత్త ఫ్యాక్టరీ. 250,000 కోట్ల బడ్జెట్ ఏ విధంగా వస్తుంది ఆదాయం లేకపోతే? ఆదాయం అంటే మీరు యువతకి 250,000 కోట్లకు గాను ఈ రోజు సంక్షేమయానికి పెద్ద పెట్ట ఏ విధంగా? మీరు ఈ మధ్య రోడ్ల మీదకి వెళ్తున్నట్లేదు. రోడ్లలో ఒక్కసారి వెళ్తే మీకు తెలుస్తుంది రాష్ట్రం ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి అనేది. ఒక దేశపు అంటే ఇంకా ఖర్చు పెడుతూనే ఉన్నాం సార్. మరి ఖర్చు పెడుతున్నట్టే ఉంటే అది ఎవరి జేబులోకి వెళ్తే మీరు చెప్పాలి మాకు. ఎందుకంటే రోడ్ల మీద అయితే రాలేదు ఆ డబ్బులు, రోడ్ల మీదకి అయితే రాలేదు ఆ ఖర్చులు. మరి ఎవరి జేబులోకి వెళ్ళిందో మీరు చెప్పండి. ఆర్టీఏ చట్టం ప్రకారము రాష్ట్రంలో రోడ్లకి 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఎక్కడెక్కడ రోడ్లు వేశారు అని చెప్పి మీ ఆర్టీఏ తీసుకొని దాని ముందు పెట్టుకొని మాట్లాడండి. నన్ను చూపి నన్ను పెట్టమంటారా? 2,200 వర్కులు చేశారు కొత్త వర్కులు చేశారు. అదే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఎన్హెచ్ హైవేలు అయితేనేమి ప్రతి ఒక్కటి రోడ్డు డెవలప్మెంట్ కోసము పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆ రోజు మాట్లాడండి. ఊరికే మీరు టీవీ పేపర్ మీద జరుగుతున్నాయి, ఎందుకంటే వాస్తవం మీరు బయటికి వెళ్తే కనిపిస్తుంది వేణుగోపాల్ గారు. వాస్తవం మీరు బయటికి వెళ్తే కనిపిస్తుంది, మీరు పేపర్ మీద జరిగేటువంటి చెప్తున్నారు. మేము అధికార ప్రతి పొజిషన్ లో ఉన్నాము, మేము బయట తిరుగుతున్నాము. రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమం జరుగుతుంది, రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, అదే విధంగా రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి అంకెలతో సహా చెప్తాను. పెట్టుబడులు వచ్చిన పెట్టుబడులు మాత్రమే వచ్చిన ఏమేమి కంపెనీలతో సహా చెప్తాను, ఏదైతే కంపెనీలతో సహా చెప్తాను. వేణుగోపాల్ గారు ఒక నిమిషం, రామకృష్ణ గారు చెప్పేది మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. రామకృష్ణ గారు చెప్పండి మీరు.
నేనండి అభివృద్ధి లేకుండా ఒక సంక్షేమం అయితే రాష్ట్రంకి అధోగతి పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అభివృద్ధి వనరులు పెంచుకోవాలని చెప్పారు, దాన్ని తప్పుదావ తీసుకెళ్తా ఉన్నారు వేణుగోపాల్ గారు. అలా అది కాదు చెప్పింది కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు చెప్పింది అభివృద్ధి ఉండాలి, అలాగే ఈ పథకాలు ఉండాలి అని చెప్పి చెప్పారు. మరి దాన్ని మనం తప్పుదావ పట్టుకెళ్తున్నాం. తప్పకుండా ఆదాయం పెంచుకోవాలి. యువత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వనరులు ఇంకెక్కడా లేవు. మరి అలాంటి విద్య కంప్లీట్ చేసుకుని వచ్చే వాళ్ళకి మరి ఉద్యోగాలు లేవు. పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు, మళ్ళీ పక్క రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ స్వయంగా చేసుకునేటట్టుగా స్కిల్ డెవలప్మెంట్స్ కానీ అలాగే ఉద్యోగాలు కానీ కంపెనీలు కానీ లేవు. పెట్టుబడులు మీ ఇందరు మీరు చెప్పినట్టుగా పెట్టుబడులు అయితే ఏమి రాలేదు గత 3.5 ఏళ్లుగా. వచ్చుంటే ఈ ఇంతమంది నిరుద్యోగులు ఎందుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? యువత బయటకు వచ్చి కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తెలియదు ఎవరికి ఇవ్వాలో ఈజీ ఆఫ్ బిజినెస్ అనేసి అవార్డు. బిజినెస్ అవార్డు గురించి ఎందుకు వస్తుంది? పెట్టుబడులు స్వాగతిస్తున్నారు, పెట్టడం ఒకే ఒక కాలతో 90 డేస్ లోపల అన్ని పెట్టుబడి ఏమేమి పర్మిషన్ కావాలో అన్ని వస్తున్నాయి కాబట్టి ఈజీ ఆఫ్ బిజినెస్. ఆ ఈజీ ఆఫ్ బిజినెస్ గురించి టాపిక్ చదవండి, ఎందుకు ఇస్తారు అవార్డు అనేసి? అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అది ఒకే అప్లికేషన్ తో పర్మిషన్ అన్ని వస్తాయి, అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, మీది కాదు. సార్ ఒకే అప్లికేషన్ తో వస్తే కదా, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? పరిశ్రమ వచ్చిందా? మూడు కంపెనీల పేర్లు చెప్పండి సార్, కొత్తవి వచ్చినాయి 3.5 ఏళ్ళు. దాదాపు 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం. పేరు చెప్పు, పెట్టుబడులు పెట్టినాయి పేర్లు చెప్పండి, ఎన్ని ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినాయి పెట్టుబడి చెప్పు. కంపెనీలు ఎన్ని లోపల గారు పెట్టుబడి ఎంత? కడప స్టీల్ ప్లాంట్ ఏమన్నా ముందుకెళ్ళిందా? అబద్ధాలు అట్టమే, అబద్ధాలు ఎందుకంటే ఆడేది పెట్టుబడిలో. చెప్పండి యుగంధర్ గారు, మీరు చెప్పండి. మాట్లాడితే రైట్ మాట్లాడాలి. పరిశ్రమలు అయితే పెద్దగా రాలేదు, అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత జిల్లా కడపలో కడప స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా అని చెప్పారు ఎన్నికలప్పుడు. అదే ఇప్పుడు కడప, ఇప్పుడు సొంత జిల్లా కడప, కడపలో కడప ఉక్కు కర్మాగారానికి ఉన్న ఇబ్బందులు ఏమిటి? సరే వీళ్ళు మరి పెద్ద ప్రాజెక్ట్ మేము రాగానే చేసేస్తామన్న పోలవరం ఈ రోజుకి చివరికి మొన్నెప్పుడో తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు అన్నారు, మేము కాళేశ్వరం చేసాము ఎవరు సహాయం లేకుండా ఇంకో 5 ఏళ్ళైనా పోలవరం పూర్తి కాదని పక్క రాష్ట్రాల మంత్రులకు కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకు మీరు పోలవరం పూర్తి చేయలేకపోయారు? అప్పట్లో మరి మంత్రి అనిల్ కుమార్ గారు డిసెంబరా నవంబరా అని అసెంబ్లీలోనే సవాల్ చేశారు కదా, ఆయన వెళ్ళిపోయి కూడా ఇంకో డిసెంబర్ వచ్చింది. అసలు ఇప్పుడు మంత్రి గారిని అడిగితే పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అసలు రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు మా ప్రయారిటీ, పోలవరం మేము పూర్తి చేస్తాం, కడప ఉక్కు కర్మాగారం మేము నిర్మిస్తాం, ఇలాంటి ప్రయారిటీలు ఏమైనా ఉన్నాయా? ఇంకా దారుణం ఏమిటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే సంవత్సరం అయింది ఇప్పటికి. నిన్న ఇచ్చారు వాళ్ళకి ఒక్కొక్కరికి 140,000 రూపాయలు ఒక పత్రికలో వార్త రాసిన తర్వాత. కడప ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఆ పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది 140 మంది. ఇప్పటికీ ఈ రోజుకి మీరు వెళ్ళి చూస్తే గుడిసెలేసినది టార్ఫాలిన్ పట్టాల్లో టెంపరీ షెడ్లో నివాసం ఉంటున్నారు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే. మరి ఏం చేసిన ప్రభుత్వం? అభివృద్ధి అంటే అదే కదా, ప్రజలకి ఆదు సంక్షేమం అంటే అది లేదా? సంక్షేమంలో ఒక పత్రిక వార్త రాసిన తర్వాత నిన్న మొన్న వెళ్ళి 140,000 ఇస్తాం మీ ఏడు మీరు ఏడమంటే మీరే వెళ్ళి కట్టుకొని అంటారు. అసలు ఏమిటి, మీరేమన్నా క్రైసిస్ వచ్చినప్పుడు ఏమన్నా మేనేజ్ చేస్తున్నారా? కొత్తగా ఇండస్ట్రీస్ ఏమన్నా తీసుకొస్తున్నారా? ఎవరో చెప్ప, ఒక ఇండస్ట్రియలిస్టే చెప్తాడు, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 4 రోజుల పాటు హైదరాబాద్ లో కూర్చొని ఏ పారిశ్రామిక ఇదిగో చీఫ్ సెక్రటరీ నెంబర్ ఇచ్చి 2 రోజుల్లో మీకు అనుమతులు ఇస్తాం, మీకు ఎవరు లంచం అడిగినా ఇదిగో చీఫ్ సెక్రటరీ నెంబర్ ఇది, ఈ నెంబర్ 50 ఎకరాలు కావాలంటే 100 ఎకరాలు ఇస్తాం. అలాగా మన ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా తీసుకొచ్చారా?
ఏదో దావాస్ లో సదస్సు అందరూ వెళ్తారు అదేదో ఫ్యాషన్ లాగా, దావాస్ సదస్సు మినహా ఇక్కడెక్కడైనా ఈ 3.5 ఏళ్లలో పెట్టుబడులు ఆహ్వానించడానికి సదస్సు ఏమైనా పెట్టారా పెడతారా? ఇప్పుడు మరి జనవరిలో అంటున్నారు మరి తెలీదు, పెట్టుబడులు కొత్తగా తీసుకురావడానికి ఏమైనా చేస్తారా? పెట్టుబడులు కావాలంటే అందరూ చెప్పేది ఏమంటే మౌలిక వస్తువులు కావాలి. ఈ రాష్ట్రంలో రహదారుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, జాతీయ రహదారులు మినహా మిగతా రహదారుల్లో నడిచే పరిస్థితి లేదు. ఇది ఇప్పటి నుంచి కాదండి, దాదాపు 2 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. రహదారులు బాగుపడితే తప్ప ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఏదన్నా గట్టిగా లారీలు వెళ్తే దిగిపోతున్నాయి, అక్కడ పడిపోతున్నాయి. ఇవాళ కూడా పత్రికలో చూసాం రహదారి బాగోక 2 వేల రూపాయలు చనిపోయాడు గోదావరి జిల్లాలో. ఇట్లాంటి వార్తలే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి అసలు మీరు సంక్షేమం బ్రహ్మాండం మీరు 90% అంటారో 110% అంటారో మీరు సంక్షేమం చేస్తున్నారు, వాట్ అబౌట్ డెవలప్మెంట్? అభివృద్ధికి సంబంధించి మీరు చేసింది ఏమిటి? నేను విశాఖపట్నంలో ఉంటాను, విశాఖ రాజధాని అనేది ఇప్పుడు 3 ఏళ్ళు చెప్తున్నారు, 2 ఏళ్ల నుంచో ఒక్క కొత్త భవనం విశాఖలో కట్టారా? కట్టకపోతే ఎందుకు కట్టలేకపోయారు? రాజధాని ఎప్పుడు వస్తుంది అది వేరే విషయం. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానికి సంబంధించి అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? అంటే ఉన్న ఋషికొండ కాటేజీలు కొట్టేసి ఋషికొండను బోడికొండ చేయటం, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పేరు చెప్పి అడవులాగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని కొట్టేయటం తప్ప కొత్తగా అక్కడ కనపట్లేదు ప్రజలకు కూడా. ప్రజలకు కూడా వైసీపీ చేసిన విధ్వంసం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదు. అభివృద్ధి కనపడితే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మళ్ళీ మీకే ఓట్లు వేస్తారు. అభివృద్ధి మీద ఇప్పటికైనా దృష్టి సారిస్తారా? ఏమేం చేస్తారు? రాష్ట్రంలో ప్రయారిటీలు ఏమిటి? అవి ఏమైనా చెప్తే మేము సంతోషిస్తాం. అమ్మా మనీష్ గారు, వేణుగోపాల్ గారు చెప్పండి. వేణుగోపాల్ గారు ఒక నిమిషం, టీడీపీ తరపు నుంచి రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడదు. రామకృష్ణ గారు చెప్పండి. వేణుగోపాల్ గారు ఇప్పటి వరకు మాట్లాడారు, సమయం లేదు, ఒక నిమిషం రామకృష్ణ గారిని మాట్లాడనివ్వండి. రామకృష్ణ గారు చెప్పండి. వేణుగోపాల్ గారు ఒక నిమిషం ఆగండి. రైతు భరోసా కేంద్రాలు అని చెప్పన్నారు, ఆ రైతు భరోసా కేంద్రాలకి వైసీపీ రంగులు వేశారు. అది రైతు భరోసా కేంద్రాలు అనేటటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు కదా, అది వైసీపీ రంగులు ఏటువంటి అది అట్టు పెట్టండి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కౌలు రైతులకి కావలసినటువంటి ఏ పనులు మీరు ఎంతమంది కౌలు రైతులకు మీరు లబ్ధి చేకూర్చారు? ఈ రాష్ట్రంలో ఎంతమంది కౌలుదారులు ఉన్నారు? ఎంతమంది కౌలుదారులకు మీరు కార్డులు ఇచ్చారు? ఎంతమందికి మీరు లబ్ధి చేకూర్చారు? ఆ మధ్య ఒక్క కౌలు రైతు చనిపోతే, చనిపోయినటువంటి రైతు కౌలు రైతు చనిపోతే 7 లక్షల రూపాయలు ఇవ్వాలి. 7 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పానంటే ఆయన కార్డును రెన్యూల్ చేసుకోలేదని చెప్పని 11 నెలలకు మాత్రమే మీరు కార్డు రెన్యూల్ చేసుకోవాలని చెప్పిన నిబంధన ఎందుకు పెట్టినట్టు? 5 సంవత్సరాలకు పెట్టచ్చు కదా, లేదా 3 సంవత్సరాలకు పెట్టచ్చు కదా. కాబట్టి ఈ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర కాదు కదా, కౌలు రైతులకు కూడా ఏమాత్రం కూడా లబ్ధి చేకూరటం అనేటటువంటిది జరగడం లేదు. ఇది మాత్రం వాస్తవము. అంతేకాకుండా ఇవాళ మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చెప్పండి, ఒక్కటి, ఇది మేము అభివృద్ధి చేశాము. ఇవాళ మీకు నేను గుంటూరులో రోడ్లు చూపిస్తాను, రండి రోడ్లు తిరగండి. తెలుగుదేశం పార్టీ హయాంలో 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసామండి, గూడెల్లో వేసాము.